ఓకే సార్ వాళ్ళేం చెప్పుకుంటా లేక చెప్పుకుంటా వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ నా పేరు కొనకళ్ళ వెంకటకృష్ణారావు. మాది శక్రాయగూడెం గ్రామ పంచాయతీ. మా శక్రాయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సీతారాంపురం గ్రామం శివారు రెండు జాయింట్ పంచాయతీ. మరి ఈ రోజున జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు చూసి ఎప్పటి నుంచో పూర్వం నుంచి కాంగ్రెస్ ప్లస్ వైసీపీలో వాళ్ళు తిరుగుతూ కొంతమంది కార్యకర్తలు వాళ్ళ దురాశకాలను చూసి వాళ్ళ దుష్ట పరిపాలన చూసి అభివృద్ధి శూన్యం అని చెప్పని వాళ్ళ మనస్తత్వాలకే నిర్ధారణ చేసుకుని ఇక ఈ పార్టీలో ఉంటే మనకి ఇలాగే ఉంటుందని చెప్పని ఈ తెలుగుదేశం మరియు జనసేన అలాగే బీజేపీ కూటమిని చూసి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగి వీళ్ళ దగ్గర నుంచే మనకి అభివృద్ధి కానీ మంచి చెడ్డ ఏదైనా సరే బాగా జరుగుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులు చలించి మన పార్టీలో ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో చేరడానికి ఏడు కుటుంబాల నుంచి మరి ఈరోజు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు అటువంటి చింతమేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాకందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెదవేగి మండలం చక్రాయిగూడెం పంచాయతీలో కలటువంటి సీతారాంపురం విలేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి చాలా సంతోషకరమైన విషయం. మరి మా పెద్దరాజు గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన. మరి దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ఉన్నటువంటి వారు మన కింగరాజు గారు కానీ మిగతా కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పాత కొత్త కలయికతో మరి ఆ విలేజ్ అంతా కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి జై చంద్రమనేనే.